పొత్తు అయితే పెట్టేసుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీకి బీజేపీతో కొత్త టెన్షన్ మొదలైందా? ఒక రకంగా బీపీ పెంచేస్తుందా బాబు గారికి బీజేపీ? ఎందుకంటే ఇంకా సీట్ల సర్దుబాటు విషయంలో అఫీషియల్గా లెక్క అయితే తేలిపోయింది, 10 అసెంబ్లీ స్థానాలు 6 ఎంపీ సీట్లు అయితే ఇచ్చేశారు, కానీ ఎంత త్యాగం చేసినా ఇంకా ఉమ్మడి సభలు లేవు, కలిసి అక్కడ ప్రచారాలు చేయట్లేదు, ఎటువంటి మీటింగ్లు పెట్టట్లేదు అని ఒక పక్క. మరోపక్క భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను వదులుకోవడానికి సిద్ధంగా లేదు అని, అవసరమైతే అనపత్తి నుంచి తంబలపల్లి, అనపత్తి మళ్ళీ వెనక్కి తీసుకుని తంబలపల్లి మళ్ళీ బీజేపీకి ఇస్తారంటే దానికి ఒప్పుకోవట్లేదు అనేది, ఈ టెన్షన్ ఒక పక్క చంద్రబాబు గారిలో పెరిగిపోతుందా, ఏం జరగబోతోంది, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా చూసుకుంటే సీట్ల సర్దుబాటు పూర్తయిపోయినట్టేనా, లేదంటే ఇంకా వీళ్ళు ఒక అడుగు ముందుకేసి బాబు గారు ఒక అడుగు వెనక్కి ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఇంకా ఉన్నాయా? అసలు ఇప్పటికీ సీట్ల సర్దుబాటు పూర్తని అధికారికంగా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత కూడా ఇంకా గందరగోళాలు జరుగుతుంది తెలుగుదేశంలో. భారతీయ జనతా పార్టీ గందరగోళం జరిగి ఆగిపోయింది. ఇప్పుడు మార్పు చేర్పులు చేయడం అనేది ప్రారంభిస్తే తేనె తుట్టను కదిలించినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనపర్తి సీటు మార్చమంటున్నారు. అనపర్తి సీటు మార్చి తంబళపల్లి ఇచ్చేటట్టయితే అదెందుకు విజయవాడ ఇదే రాజమండ్రి అర్బన్ ఇవ్వచ్చుగా, ఏం రఘురామకృష్ణాజీకి ఉండిస్తానన్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు అక్కడ ఇవ్వచ్చుగా, ఎందుకు కూడదు. అట్లాగే వీళ్ళకెందుకు అదేదో రాజీవంపేట ఇట్లాంటిది ఎందుకు, అదే కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి శుభ్రంగా విశాఖపట్నం ఇవ్వచ్చుగా, కిరణ్ కుమార్ రెడ్డికి జీవీఎల్ నరసింహారావుకి ఇవ్వచ్చుగా. విశాఖపట్నం గతంలో రెడ్లు గెలిచారు కదా, నిర్మల్ జనార్దన్ నుంచి గెలిచాడు కదా, అది ఇవ్వచ్చు కదా. లేదు పోయి జీవీఎల్ నరసింహారావుకి ఇవ్వచ్చు కదా, అక్కడ మార్చచ్చు కదా సీటు. వాళ్ళకి ఎక్కడెక్కడయో తీసుకొచ్చారు తిరుపతి బదులు, తిరుపతిని శుభ్రంగా తెలుగుదేశం పార్టీని జనసేన తీసుకుని దానికి బదులుగా ఏలూరు ఇవ్వచ్చుగా. అట్లాగే విజయవాడ వెస్ట్ని సుజనా చౌదరికి అది తీసేసి విజయవాడ పార్లమెంట్ ఇవ్వచ్చుగా, చిన్ని తీసుకెళ్లి అవసరమైతే వేరే చోట అక్కడ పెట్టుకోవచ్చుగా. కానీ అసలు ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ స్టార్ట్ అయింది? ముందు సర్దుబాటు విషయంలోనే సరిగ్గా అవగాహన లేక, అవగాహన లేని ఒప్పందం కుదుర్చుకున్నారా? అది బీజేపీ తప్ప, టీడీపీ తప్ప, తెలుగుదేశం పార్టీ తప్పే అవుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాకు ఈ కావాలని అడిగిన ఏమి ఇవ్వలేదు కదా తెలుగుదేశం పార్టీ, తనిద్దాం అనుకున్నదే ఇచ్చింది తప్పించి. బీజేపీ అడిగిన సీట్లు ఏమి ఇచ్చిందని? అసలు బీజేపీ అడిగిన సీట్లో వచ్చింది వాళ్ళకి ఒక్క రాజమండ్రి మాత్రమే, మిగతా ఏమీ అది అడిగింది కాదు. అంటే అడగడం ఒక 47 అలా తీసుకున్నారండి, ఒకవేళ ఇష్టం లేనప్పుడు వదిలేయచ్చు, లేదంటే బుత్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఇంకా టైం తీసుకోవచ్చు, మాకు ఈ సీట్లు కావాలని అడగచ్చు, ఏం లేదు జరగలేదు. బాబు వేసిన స్కెచ్ వలన ఆ సమస్య వచ్చింది. బాబు ముందు ఏం చేశారు, ఒక 40 లిస్టు తీసుకెళ్ళి వీటిలో మీ బలంగా ఉన్నటువంటి సీట్లు ఇగో ఇవన్నీ మనం సెట్ చేసేసుకుంటాం, మేము కింద మాట్లాడుకుంటాము, మీరు ఎవరైనా ఒక కమిటీ వేస్తే మీ ఎదురుగుండి ఇవన్నీ మాట్లాడడం టైం వృధా కదా, ముందు పొత్తుకోకేం రే చెప్పేసేయండి, మేము రెడీ, మేము రెడీ, మేము రెడీ, మీరు అనౌన్స్ చేసేయండి, మీరు అనౌన్స్ చేసేయండి అని ప్రెజర్ తెచ్చాడు. ఏంటి అమిత్ షా అప్పటికే 94 సీట్లు అనౌన్స్ చేసేసారు, అదేనేది చేసేశాక అమిత్ షా మీద ఆ గేమ్ వేశారు. అదే అమిత్ షా ఒకటి ఆలోచించాడు నాకు అనిపించింది, అయితే సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం, ఇప్పుడు మనవాళ్ళు ఎట్లాగో 0 అంటున్నారు, అతను ఎట్లాగూ తన మనుషులకే సీట్లు ఇప్పించుకుంటాడు మన దాంట్లో ఉన్న వాళ్ళకి, సరే పోతే పోనీయండి, ఎంతో కొంత అతని ఇచ్చిన సీట్లు అతనే గెలిపించుకుంటాడు కదా, కొన్ని సీట్లు మనకంటూ ఉంటారు కదా, మనం కొట్టాలనుకున్న టైంలో కొడదాంలే అని అనుకుంటాడేమో అని నేను అనుకుంటున్నాను. అందుకని పొత్తుకి ఓకే చెప్పేసి పొత్తులో ఇట్లాగ వచ్చేసింది మాతో పాటు జనసేన తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి చేతులు దులిపేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఒక కమిటీని పంపించారు షెకావత్ నేతృత్వంలో. ఆ షెకావత్ నేతృత్వంలో వచ్చిన కమిటీని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసింది చంద్రబాబు నాయుడు. ఎందుకని, భారతీయ జనతా పార్టీలో అప్పటికీ పురంధేశ్వరి మీద ఒక అనుమానం ఉంది. ఎందుకంటే ఆవిడ వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎట్లయితే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి తెలుగుదేశం వెళ్దాం, తెలుగుదేశం వెళ్దాం అని చెప్తున్నాడు, ఈవిడ కూడా వచ్చిన దగ్గర నుంచి పొత్తులేంది బతకలేం, పొత్తులేదు బతకలేమంటుంది. కాబట్టి అది పార్టీకి సరైనటువంటి పరిణామం కాదనుకుని ఈవిడ వెళ్ళిన ప్రతిచోటకి కూడా కంపల్సరీగా మాజీ అధ్యక్షుడు అయిన సోమవీరాజును కూడా పిలుచుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఆ సందిగ్ధత ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరిని పక్కన పెట్టి కంప్లీట్గా ముగ్గురు కమిటీ, అంటే ఈ సోమువీర్రాజు బీజేపీలోని తెలుగుదేశం అనుకూలరికి నచ్చడు, పురంధరేశ్వరి ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి నచ్చదు, ఈ సందిగ్ధత పరిష్కారం కోసం అని చెప్పేసి జాతీయ కమిటీ వేశారు. పెట్టపోరు పిల్లి తీర్చిందని వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి లిస్ట్ అంతా పట్టుకెళ్ళిపోయి సో గుడ్ గుడ్ అనేసి పైన చెప్పేశారు. వాళ్ళు ఆ లిస్టుని పురంధేశ్వరికి పంపించారు. ఆవిడ మొత్తుకుంటే ఒకటే చేంజ్ అనుకుంటా, ఒకటో రెండో, అది కూడా విజయనగరం వదిలేసేసి రాజంపేట ఇవ్వడం, అదొక్కటే చేంజ్ అయింది ఆవిడ గొడవ పెట్టాక. అది తప్పించి ఇంకేం కాల,
అదొక్కటే నాకు అవగాహన ఉన్నంత వరకు. మిగతాది అంతా బాబు మార్క్తో. అభ్యర్థుల పరంగా కూడా దాదాపుగా బాబు చెప్పినటువంటి కోణంలోనే నడిచింది. బాబు ఇచ్చేటప్పుడే లిస్టులో ఇక్కడ వెలమ సామాజిక వర్గం ఎక్కువ, అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్లో 7 సెగ్మెంట్లో కలిపి దాదాపు 150 ఓట్లు ఉంటాయి కాబట్టి అక్కడ సీఎం రమేష్ కి ఇస్తే గెలుస్తాం. ఈ ఒప్పందానికి మధ్యలో ఏమైనా ఒక లైన్ ఉందా అంటే సోషల్ మీడియాలో బాగా వినిపించింది, అప్పుడు ఇప్పటికీ వినిపిస్తోంది, గెలిపించే బాధ్యత నాదన్ బాబు గారు హామీ ఇవ్వడం వల్ల ఆయన ఇచ్చిన సీట్లు బీజేపీ తీసుకుంది. అంత సీన్ ఏం లేదు, అట్లాగే ఈయన హామీ ఇవ్వడం వాళ్ళు తీసుకునేది ఏం లేదు. లేదంటే బీజేపీ ఏమన్నా ఈ 10-6 గెలిపించాల్సిన బాధ్యత టీడీపీ ఏదైనా భుజాన్ని పెట్టారు, ఆ బాధ్యత భుజాన్ని వాళ్ళు వీళ్ళకి చెప్పేది లేదు, వీళ్ళు వాళ్ళకి చెప్పేది లేదు. ఆ మాట అంటే వాళ్ళ శాంటిటీ పోతుంది. అంటే భారతీయ జనతా పార్టీ ఆ మాట అనుకు మీరు అంత చేతకాని వాళ్ళు అని తెలుగుదేశానికి ఫీలింగ్ వస్తుంది. తెలుగుదేశం బట్టి మేము చూస్తానంటే అంటే మా మీద నువ్వు పెత్తనం చేస్తావు అని ఫీలింగ్ కూడా వస్తుంది కదా. కాబట్టి ఆ రూట్లో బోల కాకపోతే ఏంటంటే వాళ్ళు నమ్మారనుకుంటున్నా నేను బీజేపీ వాళ్ళు, అమిత్ షా అలా నమ్ముంటారు, ఆ మాట చెప్పుండకపోవచ్చు నమ్ముంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి బృందంలోని వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే, ఇది అక్కడ పరిణామాలు గమనించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటిది, అమిత్ షానే చేసింది ఇదంతా, ఇంకెవడో పురందేశాన్ని తిట్టడం కూడా తప్పు, అమిత్ షానే మొత్తం చేసింది. ఇంట్రెస్ట్ అంతా కూడా పొత్తు ఇంట్రెస్ట్ ఫస్ట్ ఈయన చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు ప్రపోజల్, పవన్ కళ్యాణ్ తోడు, పురందేశ్వర్ మనం ఏం గెలవలేమని చెప్పడం, కానీ ఒప్పుకోవడానికితో పాటుగా తెలుగుదేశం కోరుకున్న వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ అమిత్ షాదే. ఎందుకంటే అప్పుడు అతనే గెలిపించుకుంటాడులే బాబు, మనకి అక్కడ సున్నా అని చెప్తున్నారు కదా మన రాష్ట్ర నాయకత్వం, అంటే బలం లేదు, బలమైన అభ్యర్థులు లేరు అనే విషయం అమిత్ షా నమ్మారు. అది పురందేశ్వరి చెప్తుంది కదా, అక్కడ అన్నామలే నేను గెలిపించుకుంటాను, మీరు ఏఐడిఎంకే వదిలేయండి అన్నాడు, వదిలేశాడు. ఒరిస్సాలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ వదిలేయండి మేము గెలిపించుకుంటామన్నారు, వదిలేశాడు. పంజాబ్ లో అదే ముక్క చెప్పారు, మేము వదిలేసాడు మేము చూసుకుంటామంటే అకాలీదళిని వదిలేశారు. ఇక్కడ నేనేం చూడలేను అని చెప్తే ఇంకేం చేస్తాడు ఆయన, ఏం చూడలేను, కావాలంటే కొంచెం ఓట్లు పెరిగితే గానీ సీట్లు పెరగవు అని చెప్తాడు. మరి ఏం చేయాలి ఆయనకి, ఏదో ఒకటన్నా రావాలనే ఆశ ఉంటది కదా 370 అన్నటువంటి సందర్భంలో. అందుకోసం సరే కానీ ఆయనకి ఇస్తే గనక ఆయన 4 గెలిపించిన వచ్చినట్టే కదా, 98 అట్లాగే వచ్చింది, 99 అట్లాగే వచ్చింది, 2014 కూడా అట్లా వచ్చింది కదా. కానీ అనేటువంటి కోణంలో 98 లెక్కేసుకోవాలి, 99 2004 లెక్కేసుకున్నారు, వాళ్ళతో గెలవడం వల్ల కొంత వచ్చింది కదా, ఆ ఆస్పెక్ట్లో వెళ్ళిపోయింది. అంతే తప్పించి ఇందులో అదేం లేదు. వేరేది మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందయ్యా అంటే సీట్ల అనౌన్స్మెంట్ బాబే చెప్పాడు ఇక్కడ అనపర్తి, మనం ముందు నుంచి చెప్తున్నాం అనపర్తి తలను కావాలని చెప్పిస్తున్నారు ఇల్లు ఏదో అని చెప్పేసి. నేను అనుకోవడం నల్లమెల్లింది ఎవ్వగొట్టడం కోసం గేమ్ చంద్రబాబు ఆడాడేమో అనుకుంటున్నాను, ఎందుకంటే నల్లమెల్లిది ఆ మధ్యన ఏదో అక్కడ పెద్ద ఇష్యూ కూడా నడిచింది, ఈయన మాట లేదు ఆయన ఏదో విషయంలో అనేసి. ఎవరు బాబు గారు మాట్లాడారు, ప్రమాణాలు చేసుకున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు బిక్కవోలు వెళ్ళి వినాయకుడి గుడి దగ్గర అవినీతి ఆరోపణల గురించి అది వద్దన్నా సరే ఆయన వెళ్ళి ప్రమాణం చేసి ప్రమాణాలు లాంటి పెట్టుకోవద్దన్నా కూడా చేశాడు అని చెప్పేసి ఒకటి ఉంది. అందుకని నేను వదిలేసినట్టున్నాడు ఆ కాన్సెప్ట్. ఇప్పుడు అదేమైంది, ఆ ప్రమాణం చేసిన ఆయనే కదా ఇప్పుడు గెలగెల్లాడుతుంది, నల్లమెల్లి ప్రమాణం చేసిన నల్లమెల్లి వాళ్ళు గెలగెల్లాడుతుంది, అంటే ప్రమాణం నిజమైపోయింది కదా, అక్కడ తప్పు చేశాడని నిజమైపోయింది అని సెంటిమెంట్ ని అక్కడ రాజ్ చేస్తుంది వైసీపీ. వాళ్ళు కూడా అదే కదా, ఆ ప్రమాణం చేయడం వల్ల సీట్ పోతుంది ఇప్పుడు అనేది వాళ్ళు చేస్తుంది. అది తప్పుడు సమస్య, అది వచ్చింది సమస్య. అట్లాంటి దాంతో ఇప్పుడు బాబు గారికి సమస్య ఏమైందంటే మార్చాలి. ఇప్పుడు రఘురామ కృష్ణరాజుకి నరసాపురం అనుకున్నారు, నరసాపురం వాళ్ళు అనౌన్స్ చేసేసారు, ఈయన రఘురామ కృష్ణరాజు పేరు పెడతానంటే వాళ్ళు ఏమన్నారు, రఘురామ కృష్ణరాజు పేరు పెట్టుకునే నరసాపురం సీట్ మీరే తీసుకోండి, మీ కోటాలు ఇచ్చేసుకోండి, మాకు ఏలూరు కానీ విజయవాడ కానీ ఇవ్వండి అన్నారు. దాంతో మాకు ఈ సీట్లు మాత్రం కావాలి, రఘురామ కృష్ణరాజు మీ ఖాతాలో వేసుకోండి, మా సీట్లలో మీరు ఖాతా ఎందుకు చెప్పడం, అది వదిలేయండి అన్నారు శ్రీనివాస వర్మకి, అది ఓకే చేశారు. ఇప్పుడు ఆ సీట్ రఘురామ కృష్ణరాజుకి ఏమో ఎంపీ కావాలని ఉంది, ఈ గత్యంతరం లేని టైంలో ఎమ్మెల్యే అంటూ ఉండి అనుకున్నాడు. ఉండిలో ఇప్పటికి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే వాళ్లే కొట్టుకుంటే ఇప్పుడు మూడు ఈయన. ఇప్పుడు దాంతో రఘురామ కృష్ణరాజుకి అయోమయంలో పడ్డాడు ఆయన, ముగ్గురు కొట్టుకుంటే చివరికి అది వైసీపీ గెలిచుద్దేమో, ఎంతవరకు గెలవంది 2009 నుంచి ఇప్పటిదాకా గెలవలేదు కదా అక్కడ తెలుగుదేశం తప్ప, అట్లాంటి సీటు పోతుందేమో అని భయపడ్డారు. అందుకని ఆయన వేరే సీట్ అడుగుతాడు. ఎంపీ సీట్ విషయంలో ఏదో క్లారిటీ ఇచ్చింది బీజేపీ అధిష్టానం శ్రీనివాసవరం తప్ప మార్చేది లేదని, కానీ ఎమ్మెల్యే సీట్ విషయంలో తగ్గుతుందా మారుతారా, ఎవరు చెప్పారు అసలు మారుస్తామని అక్కడ
మరి ఎలాగ నల్లమిల్లికి ఎలాగ బాబు గారు హామీ ఇచ్చాడు చెప్పారా? ఆయన ఆల్రెడీ ప్రచారం ఆయనే చెప్పాడు. నల్లమిల్లి ప్రమాణం కూడా చేశాడు ఇంత ముందు లెక్కనైతే. చంద్రబాబు చెప్పాడా మనకి? చంద్రబాబు చెప్పలేదు. అంటే చెప్పాల్సింది చంద్రబాబు, పార్టీనో చెప్పాలి కదా. పార్టీ చంద్రబాబు చెప్పలేదు. రెండోది అక్కడ ఇంకెవరు కూడా మాట్లాడలేదు. పురంధేశ్వరి చెప్పలేదు. ఎవరు చెప్పకుండా ఆయనకి ఆయన ఇప్పుడు నేను అతను కూడా అన్నాడు, ఉండే అతను కూడా నాకేం చెప్పలేదు బాబు గారు అని. మరి మనం ఏం చేయాలి దానికి? అంటే అలా అయితే నల్లమిల్లి రామకృష్ణ నాయుడికి ఏం చెప్పలేదు అని ఆయన ముందు ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ కూడా చేసింది. తెలుగుదేశం పార్టీ తన లిస్ట్ లో అతని పేరు తీసేసి వేరేది ఇచ్చేసింది కదా అక్కడ. అది ఇవ్వకుండా గనక తెలుగుదేశం ఉంటే లెక్క వస్తుంది. ఇప్పుడు ఉండిది కూడా లిస్ట్ లో పెట్టేశారు. పేరు మార్చడం అనేది లిస్ట్ అధికారికంగా జరగాలి. అది ఇప్పుడు దానికి మార్చేయాలి అంటే గనక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచార పర్వాలు హోరాహోరీగా సాగుతున్నా, ఎందుకు ఇంకా బీజేపీ టీడీపీతో కలిసి ఉమ్మడి ప్రచారాలు పెట్టట్లేదు? ఇక్కడ ఎవరు దాన్ని పెట్టాలి? తెలుగుదేశం పెట్టాలి. బీజేపీ రేపు పెట్టబోయే మీటింగ్ లో టీడీపీని పిలుచుద్ది. టీడీపీ మీటింగ్ లకు బీజేపీని పిలవట్లేదు వాళ్ళు. ఇక్కడ బీజేపీని ఒక రకంగా ఏం చెప్పా ఏం జరిగిందంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడానికి వెంటబడింది. పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి రోజు భయపడి వస్తుంది. మైనారిటీ ఓట్లు పోతాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది ముస్లింల ఓట్లు ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లింల ఓట్లు పోతాయి అనేటువంటిది ఒక పెద్ద ఫీలింగ్ వచ్చింది. ముస్లిం ఓట్ల పాటు 1-1.25 కోటి క్రిస్టియన్స్ ఓట్లు ఉన్నాయి. అది పోతాయి అన్న భయంతో వీళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ పేరే ఊసే ఎత్తట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారులకు వస్తుంది, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారులకు వస్తుందని చెప్తున్నాడు కానీ చంద్రబాబు ఎక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అంటలా. ఎన్డీఏ ప్రభుత్వం అన్నది మొన్న ప్రధానమంత్రి మీటింగ్ లో తప్పించి మళ్ళీ ఎత్తట్లేదు. ఇంకోటి అసలు వేరే మీటింగులు వీళ్ళే ఎంటర్టైన్ చేయట్లా. అంటే వీళ్ళు పిలవట్లేదా, బీజేపీ వచ్చి కలవట్లేదా? దాదాపు ఈ ఒక 10-16 త్యాగం చేసింది తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బలమైన ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే కేంద్రం నుంచి కూడా వాళ్ళు సపోర్ట్ చేసి బీజేపీ నేతలు వచ్చి 4 విమర్శలు ఆరోపణలు చేస్తేనే కదా టీడీపీకి బలం వస్తుంది. ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు కదా? అది ప్లాన్ చేయాల్సింది టీడీపీ చేయాలా. అంటే పెద్ద పార్టీ ఎవరు? భారీ బహిరంగ సభలు బీజేపీ ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు వాళ్ళకు ఉన్నాయే 10 సీట్లు. 10 సీట్లు ఉన్నటువంటి ఒక అసెంబ్లీ సీట్ ఒక నియోజకవర్గానికి కూడా లేదు అది దానికి. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం పెడతారు? జాతీయ బహిరంగ సభలు చిన్నపక్షం ఇక్కడ, వీళ్ళందరిలో బుల్లిపక్షం అది. మరి వాళ్ళు ఏం పెడతారు? పెట్టాల్సింది తెలుగుదేశం, పిలవాల్సింది తెలుగుదేశం. మేబీ ఇప్పుడు రేపు అదేదో తణుకులోనే ఎక్కడో పెడుతున్నారట, దానికి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంట కానీ పురంధేశ్వరిని పిలవట్లేదు. అదే పురంధేశ్వరిని పిలవట్లేదు. రాష్ట్ర నాయకత్వాన్ని ఎదవల్లాగా చూడటం అనేది ఒక అలవాటు ఫస్ట్ నుంచి కూడా. అది పురంధేశ్వరిని అయినా అంతే చూస్తున్నారు వీళ్ళు. పురంధేశ్వరిని కూడా పిలవాలి కదా. అక్కడ పురంధేశ్వర సోమవీరాజన్ కాదు కానీ బీజేపీని క్యాలిక్యులేట్ చేయట్లేదు. బీజేపీని క్యాలిక్యులేట్ చేయకపోతే మోడీ దాంట్లో జరగకూడదు కదా. అవును, అది జాతీయ నాయకులు అంటే జాతీయ నాయకులు మేము చూస్తాం, రాష్ట్ర నాయకులు చూడమని కదా అక్కడ. అదే అంటున్నాను, బీజేపీ రాష్ట్ర నాయకులు చూడరు వీళ్ళు, పట్టించుకోరు. అవును, అంటే ఆ సమన్వయం ఎక్కడ కొరబడుతుంది? ఇంకెందుకు పొత్తు పెట్టుకోవడం? సమన్వయం లేనప్పుడు తప్పు కదా. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ముందు పొత్తు పెట్టేసుకున్నది ఎందుకంటే బీజేపీ ద్వారా పోల్ మేనేజ్మెంట్ చేయాలి. కానీ పెట్టుకున్న దగ్గర నుంచి వీళ్ళ ఆ టీం ఏదో ఇచ్చి ఉంటది కదా, రావింద్ శర్మ టీం ఏదో వాళ్ళు ఏదో నెగిటివ్ టాక్ ఇచ్చినట్టున్నారు. దెబ్బతింటారు మీరు, వీళ్ళు పోతాయి అని పోతాయి అనేది. 1-2 కోట్ల ఓట్లు పోతాయి ఇటు ముస్లింలు హిందూ క్రిస్టియన్స్ కలిపి దాదాపుగా 80-85% ఓట్లు పోతాయి తెలుగుదేశానికి. మిగతా ఓట్లలో అప్పుడు ఎన్ని ఉన్నాయి టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు? 4-5 కోట్లు అనుకుంటా. ఆ ఓట్లలో 1-30 కోట్లు వీళ్లే ఉన్నప్పుడు ఇందులో 85% పోతున్నాయి అంటే 1 కోటి ఓట్లు పోయినట్టే కదా. మిగతా 3-4 కోట్లలో వీళ్ళు తెచ్చుకోవాలి. మిగతా 4 కోట్లలో తెచ్చుకోవాలనుకోండి, ఎట్లా సాధ్యం అవుతుంది అనేటువంటి భయం పట్టుకుంది. ఇప్పుడు మనకి జనాభా 5 కోట్లు ఓట్లు, 4 కోట్లు, 4 కోట్లలో 1-30 కోట్లు పోతే మిగతా 2-70 కోట్లు కంప్లీట్ గెలకైనా రావు కదా. 3-70 కోట్లు ఇది 2-70 కోట్లు అంతే కదా. 4 కోట్లు అంటే 2-70 కోట్లు వీళ్ళకి రావు. అందులో 50% తెచ్చుకున్నారనుకోండి, చాలదు కదా బలం. కాబట్టి ఇప్పుడు అందుకోసం ఏం చేస్తున్నారు అర్జెంటుగా బీజేపీ ఊసెత్తకుండా బీజేపీతో మీటింగ్లు అందుకే వీళ్ళే డౌన్ ప్లే చేస్తున్నారని నేను అనుకుంటున్నా. రెండవది
ఎందుకంటే లేకపోతే వీళ్ళు పిలిస్తే రానంట పురంధేశ్వరి, అదే కదా ఆవిడకి ఇంక వేరే పని ఉందని. పది అసెంబ్లీ సెగ్మెంట్ ఆరు పార్లమెంట్ సీట్ల దగ్గర అక్కడ కూడా ఏం తిరగట్లేదు కదా పెద్దగా. ప్రచారం పవన్ కళ్యాణ్ చేసుకుంటున్నాడు, చంద్రబాబు చేస్తున్నాడు, జగన్ చేస్తున్నాడు, కానీ ఆవిడేం చేయట్లేదు కదా. ఇంకా షర్మిల కూడా చేస్తుంది, ఆవిడ చేసుకుంటుంది, ఇంకా మీటింగుల మీదనే అంటే పట్టుమని ఇంకా నెల రోజులు కూడా టైం లేదు ఎన్నికలకి. ఇంకెప్పుడు వీళ్ళు కలిసి ఇంకెప్పుడు ఉమ్మడి సభలు పెడతారు, ఎప్పుడు ప్రచారాలు చేస్తారు? నేను అనుకోవడం రేపు నోటిఫికేషన్ షెడ్యూల్ అయ్యాక పెట్టుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ 10 రోజులు 15 రోజులు 21 రోజులు ఉంటది కదా, ఎందుకంటే 19వ తారీఖు తర్వాత జరుగుతాయి. అవును, వాళ్ళు కూడా ఇప్పుడు ఖాళీ లేదు. ఒక 4 రోజులు ఆ నోటిఫికేషన్ హడావుల్లో ఉంటారు, ఆ నామినేషన్ హడావుల్లో ఉంటారు, అప్పుడు ఎలాగ ఉండదు, ఇంకో 15 రోజులు మిగులుతుంది ఫైనల్. అంటే జాతీయ నాయకులు ఎప్పుడు కూడా ఈ టైంలో టైం ఇయ్యరు. అవును, మెయిన్ ఎందుకంటే జాతీయ నాయకులు ఓకే, నేను లోకల్ నాయకులు రాష్ట్ర నాయకులు వీళ్ళు కన్సిడర్ చేయట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే కాస్త క్రౌడ్ వస్తుంది, పురంధేశ్వర్ వస్తే వీళ్ళకేం క్రౌడ్ వస్తుంది? పురంధేశ్వర్ని లీడర్ గా వీళ్ళు ఎమర్జీ చేయాలి, అది వీళ్ళకి ఇష్టం లేదు. లాస్ట్ మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికలు చూస్తే భారతీయ జనతా పార్టీ చాలా ఫోకస్ పెట్టింది తెలంగాణ మీద, వరుసగా రావడం, సభలు పెట్టడం. మోడీయే చాలా సభలు పెట్టారు, ఏదో లెక్క చెప్పారు కదా, 7 సభలు ఎన్నో వరుసగా పెట్టారు. ఇప్పుడు 4 రోజులు అయిపో, ఇంకా 4 రోజులే ఉంది పోనీ, నామినేషన్ కూడా వదిలేయండి. ఇక్కడ ఇంకా ఆ హడావుడు ఏం చేయట్లేదు బీజేపీ ఏంటి అని. షెడ్యూల్ అయ్యాకనే కదా అక్కడ కూడా పెట్టింది. ఇంకోటి అది ఓన్లీ స్టేట్, 4 స్టేట్స్ ఎలక్షన్స్, 4 రాష్ట్రాలే కాబట్టి తిరగడానికి ఎక్కువ టైం ఉంటుంది. ఇప్పుడు దేశవ్యాప్త ఎలక్షన్స్ కదా, వాళ్ళకి ఎక్కడ బలం ఉందో ముందు అవి నిరూపించుకోవాలి కదా ఫస్ట్. ఇంకోటి అక్కడ ఇంకా దశల వారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, బెంగాల్ చూసుకోవాలా, కాశ్మీర్ చూసుకోవాలా, ఈశాన్య రాష్ట్రాలు చూసుకోవాలి, మధ్యప్రదేశ్, ఇది బెంగాల్, ఇవన్నీ చూసుకోవాలి. ఇది 4వ దశలో ఉంది. వచ్చే నెల కదా ఎలక్షన్ 13, మేబీ వచ్చే నెల 1వ తారీఖు తర్వాత ఇక్కడ ఊపు పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ బిగిన్ అయింది. సిద్ధార్థ దాస్ నిన్న నరసాపురం వచ్చాడు ఆయన, అయితే వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు గెలవట్లే. ఇక్కడ ఏమవుతున్నదంటే కూరలో కరివేపాకులాగా బీజేపీని వాడుకుని వదిలేద్దాం అన్నది వీళ్ళ ప్లాన్. ఇది కేవలం పోల్ మేనేజ్మెంట్కి, పోలీస్ మేనేజ్మెంట్కి. ఇప్పుడు పొత్తు పెట్టుకోకపోతే లోకేష్కి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రేపో మాపో అయ్యో జెడ్ అంటే అంతేనా? బీజేపీ అన్న బాబు గారికి దగ్గరకు వచ్చే కదా టెన్షన్ అనేది పెంచుతుందా, బీపీ పెంచేస్తుందా, సైలెంట్ గా ఉండి వాళ్ళు ఏమి కలవకుండా? బాబు తను తీసుకున్న నిర్ణయంలో తను తప్పు తప్పు చేస్తే తన తప్పు తప్పించి బీజేపీ ఆయన జాతీయ తప్పు చేయించలేదు. పొత్తు కావాలని వెంటబడింది బాబు, సీట్లు ఇస్తానంది బాబు, ఇంకా ఆయన టెన్షన్ ఎవరు పెట్టారు? ఆయన చేసిన నిర్ణయాల్లో తప్పు ఉంటే ఆయన టెన్షన్ పడితే ఆయన తప్పు తప్పించి బీజేపీ నిండడానికి ఏముంది అందులో ప్రాక్టికల్ గా? రైట్, చూద్దాం మొత్తానికి ఇలా కలియక లేదంటే ఉమ్మడి ప్రచారాలు సభలు ఇంకా ఎన్నికల దగ్గరలో ఉంటాయి, ఎవరెవరిలో టెన్షన్ పెడుతున్నారు, సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా క్లారిటీ బీజేపీ ఇవ్వాలా లేదంటే టీడీపీ ఇవ్వాలా, ఇంకా క్లోజ్ చేయాలి సీట్ల విషయంలో చూద్దాం.